బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కేజీబీవీలలో ఉన్నటువంటి 943 ఉద్యోగాలను భర్తీ చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అనేవి స్వీకరించి మరి ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్ అలాగే మెరిట్ లిస్ట్ అనేవి విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేవి విడుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కేజీబీవీ నియమకాలకు తుది జాబితా విడుదల, అభ్యంతరాలకు మరో అవకాశం, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమకాలకు సంబంధించి అర్హుల తుది జాబితాను నోటీస్ బోర్డులో ఉంచినట్లు సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత విడుదల చేసిన జాబితాపై ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు స్వీకరించిన అభ్యంతరాలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్లకు 24, పీజీటీలకు 5 అభ్యంతరాలు వచ్చాయని అన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం అర్హుల తుది జాబితాను www.deoprakasham.co.in అనే వెబ్సైట్ లో ఉంచామని అన్నారు. ఈ జాబితాకు సంబంధించి కూడా ఏమైనా అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో పాటు విన్నపంతో సమగ్ర శిక్షా కార్యాలయంలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సంప్రదించాలని సూచించారు. సెలవు దినాలు అయినప్పటికీ ఈ నెల 29వ తేదీల్లో కూడా సమగ్ర శిక్షా కార్యాలయం పనిచేస్తుందని తెలిపారు. సిఆర్టీ పీఈటీల అర్హుల జాబితాను సమగ్ర రాష్ట్ర కార్యాలయం వారి తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రచురిస్తామని తెలిపారు. మరి కేజీబీవీ రిక్రూట్మెంట్ ఎలిజిబుల్ లిస్టుకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి డైరెక్ట్ లింక్ అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, డైరెక్ట్గా క్లిక్ చేసినా కూడా ఈ వెబ్సైట్లోకి రావడం జరుగుతుంది. మరి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎవరైతే కేజీబీవీ ఉద్యోగాలకు అప్లై చేశారో వారు తుది జాబితాను మరి ప్రకాశం జిల్లా వారు విడుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సమాచారాన్ని మీరు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ వెబ్సైట్లో చూడవచ్చు. మరి ప్రకాశం జిల్లా డిఈఓ వెబ్సైట్ అడ్రస్ deoprakasham.co.in/ssa%20 prakasham.html లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ క్లిక్ చేసినా మీరు ప్రకాశం జిల్లా డిఓ వెబ్సైట్ లోకి రావడం జరుగుతుంది. మరి ఇందులో మీరు చూడవచ్చు కేజీబీవీ రిక్రూట్మెంట్ ఎలిజిబుల్ లిస్ట్ డిసెంబర్ 24, 2021 అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ తెలుగు, పీజీటీ మ్యాథ్స్, అలాగే పీజీటీ వొకేషనల్ కంప్యూటర్ సైన్స్, అలాగే పీజీటీ జువాలజీ ఎస్ఓ ప్రిన్సిపల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి సిఆర్టీలకు సంబంధించి ఇప్పుడే మనం చూసాం, సిఆర్టీలు మరియు పీఈటీలకు సంబంధించిన అర్హత జాబితాను మరి పైనుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మరి ప్రచురించడం జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే ప్రిన్సిపల్స్ మరియు పీజీటీలకు సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైనా ఒక ఎలిజిబుల్ లిస్ట్ మనం క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఎక్సెల్ ఫార్మాట్ లో ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మనం చూడవచ్చు అభ్యర్థికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది. మరి వాటితో పాటు మనకు ఫైనల్ గా ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ అంటూ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇందులో ఉన్న లిస్ట్ అంతా కూడా ఎలిజిబుల్ లిస్టే కాబట్టి మరి ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి వివరాలు అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు అనేవి కూడా స్వీకరించడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రకాశం జిల్లా వారు మరి మీ యొక్క ఎలిజిబిలిటీ అనే దాన్ని వీటి ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇది వరకు ఇన్ ఎలిజిబిలిటీ లిస్టులు అనేవి కూడా ఇవ్వడం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇది ప్రకాశం జిల్లా తుది జాబితా, అర్హులకు సంబంధించినటువంటి తుది జాబితా వివరాలు. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా కేజీబీవీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.